ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటార్యా, ఈ ఇంట్లో జరిగిన అవమానాలన్నీ గుర్తొచ్చి మనసు భారమైందా? ఇంట్లో అడుగు పెట్టడానికి మనసు అంగీకరించడం లేదు కదా? ఎప్పటికీ మించిపోయిందేం లేదార్యా, ఇంటికెళ్ళిపోదాం పద. వద్దు జండే, అమ్మ బాధపడుతుంది. అందరూ బాధపడతారని అందరి కోసం నువ్వే బాధను భరిస్తావా? ఆర్యా. అమ్మా, ఇక్కడే నిలబడిపోయామే, లోపలికి రా నాన్న. కేశవ రా, రా ఆర్యా. లక్ష్మి, అన్ని సిద్ధం చేశారా? రండి కేశవ. అయిష్టంగానే వచ్చినట్టున్నావు. అదేం లేదమ్మా. నిజం చెప్పు, ఆర్యన్ కూడా రాకుండా ఆపాలని చూసావు కదా? నిన్నొక్క మాటన్నా వదిలేస్తావేమో కాని ఆర్య మీద మాట పడితే మాత్రం భరించలేవని నాకు తెలుసు. కేశవ, అమ్మ దగ్గర కోపాలు అలకలు చూపించకూడదు. మీకోసం ఎన్ని వంటలు చేశానో తెలుసా? రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. రండి. అవునార్యా, మీరిద్దరే వచ్చారు. అను పిల్లలు ఎక్కడా? వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? అను అర్జెంటుగా ఆఫీస్ లేదో వర్క్ ఉందని వెళ్ళింది. ఆకీకి స్కూల్లో ఎగ్జామ్ ఉంది. అభి ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. పోనీలే, నువ్వు వచ్చావు, నాకంతే చాలు. రా రాజండి. ఆర్యా, ఏంటి ఇక్కడ కూర్చుంటున్నావు? నువ్వు కూర్చోవలసిన స్థానం ఇది కాదు. ఇదిగో ఇక్కడ, నీ స్థానం ఎప్పటికీ నీదే. రా. కేశవ కూర్చో. లక్ష్మి, అవన్నీ తీసుకురా. తెస్తున్నానమ్మా. ఇదిగోనమ్మా. ఆర్యా, అన్నీ నీకిష్టమైన వంటలే చేశాను. కేశవకి ఇష్టమని స్వీట్ కూడా చేశాను. లక్ష్మి, ఆ స్వీట్ తీసుకురా. అలాగేనమ్మా. అమ్మా, జెండేకి స్వీట్ అంటే ఇష్టం లేదు. ఇలా ఇచ్చే నేను తింటాను. ఆర్యా, నాకిష్టం లేదని నేను చెప్పానా? అన్నీ నువ్వే ఊహించుకుంటావు. నీకోసం అమ్మ ఇన్ని వెరైటీలు చేసింది కదా, అవన్నీ తిను. నా కోసం చేసిన స్వీటే కావాలా? నీ అలకలు ఈ అమ్మ దగ్గర కేశవ. అమ్మా మీనాక్షి, అబద్ధాలు చెప్పినా అతికినట్టుండాలమ్మా. నేనెప్పుడు నీకు ఫైల్ ఇచ్చానమ్మా? అసలు నేను నిన్ను కలవందే. అబద్ధం అబద్ధం చెప్తున్నారు మీరా మ్యామ్? మీరే కదా ఫోన్ చేసి జలంధర్ ఫైల్ ప్రిపేర్ చేస్తాడు, చెక్ చేయమన్నారు, నన్ను ఆఫీస్కి ఎర్లీగా రమ్మన్నారు. అవును నిజమే, కానీ నేను ప్రిపేర్ చేసింది కన్స్ట్రక్షన్ కంపెనీ ఫైల్. ఇదిగోనమ్మా ఫైలు. ఈ ఫైల్ తీసుకుని నేను ఆఫీస్కి వచ్చేలోపు నువ్వు కొత్త ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుని ఇక్కడికి వచ్చేసావు. తీరా దొరికేశాక నా మీదకి నెట్టేస్తావా?
అన్నమ్మా ఇది కడవలే. మోసం మోసం, జలంధర్ చెప్పేదంతా అబద్ధం మ్యామ్. నేను ఆఫీస్కి వస్తుంటే ఫోన్ చేసి వేరే ప్లేస్కి రమ్మని చెప్పి అక్కడే ఈ ఫైల్ ఇచ్చారు. అక్కడికి నేను ఇది కాన్ఫిడెన్షియల్ ఫైల్ కదా అని చెప్పాను, అందుకే నిన్ను పిలిచింది. ఇది లీగల్ అడ్వైజర్ కి ఇచ్చి రమ్మని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు మేడం. ఇజ్ ఇట్ మన కంపెనీ లీగల్ అడ్వైజర్ మూర్తి గారు కదా, అతను ఉండేది జూబ్లీ హిల్స్ కదా, మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది అలా అడిగాజాయి, దొంగ ఇక్కడే దొరికేసింది. నో సార్, నేను కూడా మీలాగే ఇదే విషయం అడిగాను. తను కూడా ఇక్కడ ఉండేది మీ పర్సనల్ అడ్వైజర్ అని, మీరు ఎక్కడికి వెళ్ళమన్నారని చెప్పి చెప్పారు. అయ్యయ్యో, ఓ మై కడవలే, అబద్ధం మీరాజీ, అంతా అబద్ధం. అసలు ఏ అడ్వకేట్ తెలియదు నాకు. ఎందుకమ్మా దొరికిపోయిన తర్వాత కూడా అబద్ధాలు ఆడతావేంటమ్మా? నిన్ను ఎంతగా నమ్మాను, చివరికి ఎంత మోసం చేస్తావా చెప్పు. ఎందుకు ఇలా చేసావు? డబ్బు కోసమేనా? ఈ ఫైల్ని ఏ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చావు? మేడం లేదు మేడం, ప్లీజ్ నన్ను నమ్మండి మేడం. అసలు అసలు నేను మీనాక్షి అయ్యర్. ఇదిగో ఈవిడే 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 మీనాక్షి అయ్యర్. అడగండి అడగండి అడగండి. చెప్పండి మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ గారు. మీరెందుకు మారువేషంలో ఈ కంపెనీలో ఉద్యోగంలో చేరారు? అజయ్ వర్ధన్ గారు, మీ భర్త ఆర్యవర్ధన్ గారిని చీట్ చేశారనే పగతో మీరు ఇలాంటి పన్నాగం పన్నారా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.